నాగేశ్వర్ గారు, ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, రాజస్థాన్లో జరగబోతున్నాయి, ఛత్తీస్గఢ్లో జరగబోతున్నాయి. అయితే రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఎక్కువగా తెలంగాణలో కనిపిస్తుంది. షెడ్యూల్ రానున్న రోజుల్లో కూడా చాలా సభలు, రోడ్ షోలు కూడా మనకి జరగబోతున్నాయి. షెడ్యూల్ ఈ మేరకు తయారు కూడా చేస్తున్నారు. అంటే ఎక్కువగా తెలంగాణ మీద రాహుల్ గాంధీ గారు ఇంత ఫోకస్ ఎందుకు చేశారంట? అన్న, నేను ఎగ్జాక్ట్గా రాజస్థాన్కి ఎంత సమయం, ఛత్తీస్గఢ్కి ఎంత సమయం, మధ్యప్రదేశ్కి ఎంత సమయం, తెలంగాణ లెక్కలేని తీయలేదు. కానీ మీరు అన్నట్లు గతంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ సమయమే తెలంగాణలో గడుపుతున్నట్టు అనిపిస్తుంది. ఇదివరకు వచ్చేవాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు ఉంటున్నారు, బస్ యాత్రలు చేస్తున్నారు, పాదయాత్రలు కూడా చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడే కాంగ్రెస్ నేతలు సమావేశమవుతున్నారు. చూస్తుంటే గతంతో కన్నా తెలంగాణకు కంపారిటివ్లీ ఎక్కువ టైం కేటాయిస్తుంటే కనబడుతుంది. దీనికి ఒక కారణం ఏంటంటే వారికి తెలంగాణ పైన నమ్మకం పెరిగింది. అనేక సర్వేలకు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా చెప్పడం కూడా చూస్తున్నాం. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఏకంగా 11% ఓటింగ్ పెరుగుతుందని చెప్పింది. 28% లాస్ట్ ఎలక్షన్స్లో వస్తే స్వింగ్, 39% వస్తుందని చెప్పారు. ఇది మామూలు స్వింగ్ కాదు. అది దిగో అంటే స్టేట్ కంటెస్ట్ ఉంటే ఒక 6% స్వింగ్ మారిపోతే మొత్తం రిజల్టే ఒకవైపు వచ్చేస్తుంది. ఏ వైపు అయితే స్వింగ్ ఉంటుందో ఆ వైపు వస్తుంది. కానీ ఇక్కడ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉండడం వల్ల అది పూర్తిగా జరగడం లేదు. అలాగే సీట్లు కూడా 19 సీట్ల నుంచి 54 సీట్లు పెరుగుతుందని చెప్పారు. సో బీఆర్ఎస్కు భారీగా తగ్గబోతోంది, కాంగ్రెస్కు భారీగా పెరగబోతోంది. సో అందువల్ల ఒక్క చెయ్యి ఇంకొద్ది గట్టిగా వేస్తే ఇక అధికారం కూడా వస్తుంది. ఎందుకంటే 54 వచ్చినప్పుడు ఇక 6 కదా గ్యాప్, సో 60. అందువల్ల తెలంగాణ పైన కేంద్రీకరించడం వల్ల తెలంగాణ రీచబుల్ గోల్గా వాళ్ళకి కనబడుతుంది. ఓకే, తెలంగాణ రీచబుల్ గోల్గా కాంగ్రెస్ అధినాయకత్వానికి కనబడుతుంది ఒకటి. రెండవది ఏంటి అంటే ఇప్పుడు అధిక ఒకప్పుడు మ్యాజిక్ ఫిగర్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కనుక అందులో 60 వస్తే సరిపోతుందని. కానీ ఈ పిరాయింపు రాజకీయాలు వచ్చాక 60 సరిపోదు. ఒక 60 వస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, 60 వస్తే 10 మందిలో 20 మంది లాగేస్తారు. సో అందువల్ల భయం ఏంటి అంటే కనీసం 80 వచ్చింది అనుకోరు, ముట్టుకోరు. ఇప్పుడు కర్ణాటకలో కూడా 130 దాటింది కనుక ముట్టుకోలే. రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెబుతున్నారు, 70 కనీసం రావాలి. రేవంత్ కదా, మీకు ఈవెన్ రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల్లో 150 సీట్లు ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వం స్థిరంగా ఉండడం కష్టం ఉండనియరు అని. ఇప్పుడు లేటెస్ట్గా బీజేపీ ఎమ్మెల్యే రమేష్ అని, ఇతనే గతంలో బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కాంగ్రెస్ జేడిఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావటానికి నాయకత్వం ఇచ్చాడు. ఆయన మాజీ మంత్రి కూడా బీజేపీ క్యాబినెట్లో. సో ఆయన ఈ మధ్య ప్రకటించాడు, లోక్సభ ఎలక్షన్ల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది, సో మేము మాకు వచ్చేస్తానని చెప్పి. సో అందువల్ల చాలా క్లియర్గా ఇక్కడ ఆ డేంజర్ కాంగ్రెస్కి ఉంది. అందుకనకు ఇక్కడ ప్రయత్నం కూడా ఏంటంటే 60 సరిపోదు, 70 80 గెలుచుకోవాలి. అది గెలుచుకోవాలంటే పార్టీ అగ్రనాయకత్వం మరింతగా కేంద్రీకరించాలి. ఇక రెండవది ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలిచిన 2024 ఎలక్షన్స్కు బీజేపీ చేసే వాదన ఒకటి ఉంటుంది. మీరు ఈ 3 రాష్ట్రాలు 2018 కూడా గెలిచారు, కానీ 19 వచ్చేవరకు మొత్తం మాకే ఓట్లు వచ్చాయని. ఎందుకంటే 60 సీట్లు ఉంటాయి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ 60 సీట్లలో 60కి పైగా బీజేపీ గెలుచుకున్నాయి. ఈవెన్ కర్ణాటకలో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్స్ బీజేపీకి వచ్చి అధికారం కోల్పోయింది. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చి 25 to 28 సీట్స్ గెలుచుకున్నారు ఢిల్లీలో కూడా. సో ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వచ్చాయి, మొత్తం 70 సీట్లు ఉంటాయి. కానీ లోక్సభ ఎలక్షన్కి వచ్చేవరకు 7 బీజేపీకి వచ్చాయి. అందులో 5 సీట్లలో కాంగ్రెస్ ప్రధాన పడుతుంది, ఆప్ కూడా కాదు, ఆప్ 2 సీట్లలోనే రైవల్. సో అందువల్ల బీజేపీ రేపు చెప్పగలిగేది ఏంటంటే ఒకవేళ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఓడిపోయినా ఏమీ మోడీ ప్రభుత్వాన్ని డోకా లేదు, మళ్ళీ మాకే వస్తాయి లోక్సభ ఎలక్షన్స్లో అని చెప్తారు. కానీ తెలంగాణలో కనుక గెలిస్తే ఆ స్కోప్ లేదు. అందువల్ల తెలంగాణ రావడం ద్వారా 2024 కూడా మోడీని ఓడించవచ్చు అన్న భావనను పెరగటానికి కాంగ్రెస్కి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది చాలా చాలా కీలకం తెలంగాణ ఎలక్షన్స్. ఈవెన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కన్నా కూడా కీలకం ఒక రకంగా 2024 నరేటివ్ కొరకు. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అక్కడ అధికారంలో ఉన్నారు.
సో ఆడ ముగ్గురు మూడు చోట్ల 2018లో అధికారంలోకి వచ్చారు, రెండు చోట్ల ఇప్పటికీ ప్రభుత్వాలు ఉన్నాయి. అందువల్ల ఆడ బలమైన రాష్ట్ర నేతలు ఉన్నాడు. అప్పుడు రాజస్థాన్లో అశోక్ గెలాట్, ఆయన తోడుగా సచిన్ పైలట్ ఉన్నాడు. మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ఉన్నాడు. ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగలే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు తోడుగా సింగ్దేవ్ ఉన్నాడు. సో అందువల్ల అక్కడ బలమైన రాష్ట్ర నాయకత్వం ఉంది కనుక జాతీయ నాయకత్వం డామినెంట్ రోల్ ప్లే చేయడం లేదు. ఎందుకంటే ప్లే చేస్తే అది మోడీ వర్సెస్ రాహుల్గా మారిపోతుంది. ఎందుకంటే బీజేపీ మూడు హిందీ రాష్ట్రాలు కనుక మోడీ ఇమేజ్, మోడీ పేరు ఎక్కువ ఉపయోగపడుతుందని ఆ ఎలక్షన్లన్నీ మోడీ చుట్టే తిప్పుతున్నాయి. ఈవెన్ మధ్యప్రదేశ్లో తామే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి తమవాడే ఉన్నా అతని పేరిట క్యాంపెయిన్ జరపడం లేదు. ఈ త్రీ స్టేట్స్లో మోడీ మ్యాజిక్ నడుస్తుంది అని, కర్ణాటకలో మోడీ పేరు ఫెయిల్ అయినా ఇక్కడ మాత్రం మోడీనే చెప్తున్నాయి. అందువల్ల రాహుల్ గాంధీ అక్కడ కనుక డామినెంట్ రోల్ ప్లే చేస్తే ఇమీడియట్గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది మోడీ వర్సెస్ రాహుల్ నరేటివ్. కానీ మోడీ వర్సెస్ అశోక్ గెలాట్, మోడీ వర్సెస్ కమల్నాథ్, మోడీ వర్సెస్ భూపేష్ బాగల్ అంటే బీజేపీ వీక్ అవుతుంది. మీరు కర్ణాటకలో కూడా జరిగింది అదే. మోడీ వర్సెస్ సిద్ధరామయ్య, మోడీ వర్సెస్ శివకుమార్ అంటే మోడీ నడవలే. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే కర్ణాటకలో రాష్ట్ర నాయకత్వాన్ని ముందు పెట్టి సిద్ధరామయ్య శివకుమార్ నాయకత్వంలో క్యాంపెయిన్ నడిపింది. మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలు సప్లిమెంటరీ రోల్ ప్లే చేశారు. అందువల్ల ఇవాళ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్ అదే వ్యూహాన్ని అనుసరిస్తుంది. అందువల్ల మొత్తం రాహుల్ గాంధీయే ఉండి, ప్రియాంక గాంధీయే ఉండి అక్కడ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అశోక్ గెలాట్ చూసుకుంటాడు, ఇక్కడ కమల్నాథ్ చూసుకుంటాడు, అక్కడ భూపేష్ బాగలే చూసుకుంటాడు. కానీ తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరినీ ప్రభావితం చేసే నాయకులు, అంటే రాజస్థాన్లో అశోక్ గెలాట్ లాగా, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ లాగా, తెలంగాణలో భూపేష్ బాగలేలాగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నాయకులు లేడు. వీళ్ళు అందరు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇట్లా నాయకులున్నా ఆ స్థాయిలో లేరు గనక ఇక్కడ రాహుల్ గాంధీ ఎక్కువ ప్రచారం చేయడం వల్ల అవసరం. దానితో పాటు ఇక్కడ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్న సెంటిమెంటు, ఇందిరాగాంధీ కుటుంబానికి, రాజీవ్ గాంధీ కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉన్నది. నిన్న కూడా చెప్పాడు రాహుల్ గాంధీ, నాకు మీకున్నది రాజకీయ బంధం కాదు, పరివార బంధము అని చెప్పి. సో అందువల్ల తెలంగాణలో ఆ తెలంగాణ సెంటిమెంటుకు సోనియాకు ఉన్న లింకు, ఈ కారణాల రీత్యా తెలంగాణలో ఎక్కువ టైం కేటాయిస్తే ఉపయోగమని బహుశా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా భావించి ఉండాలి. అందుకే కంపారిటివ్లీ ఇక్కడ రాహుల్ గాంధీ ఎక్కువ కాలం గడుపుతున్నారు. అంటే ఇప్పుడు వాస్తవానికి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు ముందున్నాయి, వాటి తర్వాత తెలంగాణ ఎన్నికలు, లాస్ట్ ఎలక్షన్ తెలంగాణ ఎలక్షనే. నా అనుమానం ఇంకా పెరుగుతా లాస్ట్ వీక్లో అంటే 23rd రాజస్థాన్ అయిపోతుంది. అందువల్ల 21st నుంచి 28th వరకు, అంటే 30 ఎన్నికల కనుక 28 వరకు క్యాంపెయిన్ జరుపుకోవచ్చు. సో ఈ వారం రోజులు నవంబర్ చివరిలో ఇంకా ఎక్కువగా తెలంగాణ పైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేంద్రీకరిస్తారు.